మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు వేణుమాధవ్ పనిచేసే సమయంలో ఒకరోజు సీనియర్ ఎన్టీఆర్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ ఘటనను వేణుమాధవ్ ఇంకొక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదండ నుండి హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో వేణుమాధవ్ పనిచేసేవాడు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేసే సమయంలో ఒక రోజున వేణుమాధవ్ చేసిన పనికి ఆగ్రహంతో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ వేణుమాధవ్పై చెంపపై కొట్టాడు. ఆ రోజు నుండి వేణుమాధవ్ ఇంకా ఆ తప్పు ఏనాడు చేయలేదు. టీడీపీ కార్యాలయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక రోజు ఉన్న సమయంలోనే పట్టపగల లైట్లు వెలుగుతున్నాయి. కార్యాలయంలో బయటకు వచ్చిన ఎన్టీఆర్ లైట్లను వెలుగుతుండడం చూశాడు. వెంటనే అక్కడే ఉన్న వేణుమాధవ్ చెంపపై చెల్లమనిపించాడు. పట్టపగల లైట్లు వెలుగుతున్న విషయాన్ని ఆయన గమనించి వేణుమాధవ్ చెంపపై కొట్టాడు. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా కార్యాలయంలో లైట్లు వెలిగించడంపై ఎన్టీఆర్ మండిపడ్డారు. ఇక ఆ రోజు నుండి కార్యాలయంలో పట్టపగ లైట్ వెలిగితే ఎన్టీఆర్ కొట్టిన దెబ్బలే గుర్తుకొచ్చాయని వేణుమాధవ్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.